हेलो फ्रेंड्स नेनండి మీ పద్మ చక్రవర్తిని వెల్కమ్ టు మై ఛానల్ చక్ర కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరికీ కూడా ప్రేమికుల రోజు శుభాకాంక్షలు అంటే ఈ రోజు వచ్చేసి వాలెంటైన్స్ డే కదా మీ అందరికీ కూడా ప్రేమికుల రోజు శుభాకాంక్షలు అన్నమాట ఏంటి మీరందరూ మీ ఏం గిఫ్ట్లు తీసుకున్నారు అనేది నాకు కామెంట్ బాక్స్ లో పెట్టండి నాకైతే మా వారు గిఫ్ట్ ఇచ్చారు అది ఏ గిఫ్ట్ అనేది మీరు గెస్ చేయండి ఇదొక్క నేను మీకు చూపిస్తాను అన్నమాట అది इवेनि गिफ्ट एम चुदा रही चुद्री गई ओके एप्नो तीसमी आखिर की नि सरप्रेजिंग दीपाल कुंदर ओके दीपाल कुंदर नमलि तो नाकते प्लेन ऐसे इलाकना ओके बहुनाया एलाने कमेंट बाक्स नेक्स्ट वेजु सत्यनारायण स्वामी पूज चेदा चेसी क्रोत कुंदर को कदा आ पूज अंत चुद्रेन रही प्रारंभ मोद विनायक पूज वरुण पूज नवग्रह मंटपल्लो बिह्य पोसी टवल्लो बिह्य पोसी दानीमीद नवग्रह मंटप आराधन अंत मोद विनायक पूज चेसी वरुण पूज नवग्रहमुलु अष्टदिक्पालकुलु पंचलोकपालकुलु तरह ब्रह्म विष्णु लक्ष्मीनारायण उमा महेश्वर ब्रह्म सरस्वती आवाहन चेसी तरह वेंकटेश्वर आवाहन चेसी कलशं वाळ्ळंता तांबूलालु पेट्टि कलशं मीद लक्ष्मीनारायण आवाहन चेसी पूज प्रारंभिंचाली इदि पूजा विधानं వినాయకుడే ఉండ్రాళ్ళతో మొదలైన మా సత్యనారాయణ స్వామి పూజండి ఏ ప్రసాదాలన్నీ ఒకటి ఒకటి స్టార్ట్ చేసి చేద్దాం ఇంకా దేవుడి ప్రసాదాలు అయిపోయిని నెక్స్ట్ మన ప్రసాదాలు అన్నమాట మనం తినడానికి రెడీ చేస్తున్నాను ఓకే అయిపోయింది కొంచెం లాస్ట్ ఫినిషింగ్ టచ్ అన్నమాట నేను స్వామి వారి పూజకి అన్ని కూడా సిద్ధం చేశామండి కనకాంబరాలు తులసి చామంతులు అన్ని కూడా మరవం దవనం ఆకులు లిల్లీ పూలు కొబ్బరికాయలు అన్ని కూడా ఫ్రూట్స్ అన్ని కూడా పెట్టేసి స్వామివారికి అన్ని పెట్టాం అన్నమాట చూడండి అయ్యవారిని సత్యనారాయణ స్వామి అన్నమాట అందుకనే సత్యనారాయణ స్వామికి అలంకారం చేసాం అన్నమాట అన్ని కూడా పెట్టేసి నెక్స్ట్ ఎంకన బాబు ఉంటారు కదండి మాఘ మాసం కదా అందుకని ఆయనకి కూడా అన్నమాట మొత్తం ఇద్దర్ని పెట్టేసాం పీటకి వేసి నెక్స్ట్ ఇంట్లో లోపల ఇంట్లో అన్నమాట మా మండపం మందిరం
స్వామివారికి ఇప్పుడు వచ్చేసేసి పంచామృతం చేస్తున్నామండి. పంచామృతం చేయటం ఒక ఆర్ట్ అన్నమాట. ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీగా ఉంటేనే అందరు చక్కగా తీసుకుంటారు. ఓకే, అది ఎలా చేయాలండి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, మంది అట్టిపండు తీసుకుని ఫస్ట్ చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుందాం. ఓకే, అరటిపండు వేసాం. ఇందులో వచ్చేసేసి పంచదార వేస్తున్నాను, 2 స్పూన్ల పంచదార, జస్ట్ కొంచెం నెయ్యి అన్నమాట. పంచామృతం అంటేనే అన్ని రకాలు రావాలి కదా, అన్నీ కూడా. నెక్స్ట్ తేనె, తేనె. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పెరుగండి, కొంచెం పెరుగు వేసేస్తున్నాను. మొత్తం మనం మిక్స్ చేసేసుకుని నెక్స్ట్ పాలు పోసేసుకుందాం. ఇట్లాగే ఇది చూసారా, ఇప్పుడు పంచామృతం రెడీ అండి. స్వామివారికి పంచామృతం రెడీ. నెక్స్ట్ ఇంకా మనం ప్రసాదం తయారు చేద్దాము ఆయనకి. స్వామివారికి ప్రసాదం చేస్తున్నామండి. సత్యనారాయణ స్వామి నువ్వు అనగానే వెంటనే మనం గోధుమ రవ్వ కదా చేస్తాము, అదే అండి ఇదిగో చేస్తున్నాను. ఇది వచ్చేసి గోధుమ రవ్వ. నెక్స్ట్ వచ్చేసి దీనికి పంచదార కలిపేసుకుందామండి. 1/2 కిలో గోధుమ రవ్వ తీసుకుంటే కనుక 1/2 కిలో వచ్చేసి కొంచెం 1/4 కిలోకి పైన మనం పంచదార వేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ జీడిపప్పులు. కిస్మిస్లు, నెయ్యి, నెక్స్ట్ వచ్చేసి తేనె అండి. మొత్తం అన్నీ కలిపేసేసుకుంటానండి. స్వామివారికి కొంచెం ఇలాచీ పౌడర్ వేద్దాం. కొంచెం ఇలాచీ పౌడర్ అండి. ఇవన్నీ వేసుకుని మొత్తం కలిపేసుకుంటానండి స్వామివారి ప్రసాదం. ఇంతకు ముందు రోజుల్లో అంతా కూడా ప్రసాదం అనగానే కిలో పావు కిలో పావు అని చెప్పేవాళ్ళు అండి. ఈ రోజుల్లో ఎవరు తింటున్నారు అందుకనే ఎవరికి ఎంత కావాలంటే అంత మినిమం 1/2 కేజీ లెవెల్లో చేసుకుంటా ఉన్నారన్నమాట. గోధుమ రవ్వ అనగానే బన్సీ రవ్వ కూడా ఉంటుందండి, అది కూడా గోధుమ రవ్వ లాగానే ఉంటుంది. చాలామంది అది గోధుమ రవ్వ అనుకుంటారు, అంటే దీనికంటే కొంచెం రేట్ తక్కువగా ఉంటుంది. మీరు వచ్చేసి గోధుమ రవ్వ అంటే సంబార రవ్వతోనే చేయాలండి ప్రసాదం. అది వచ్చేసి బన్సీ రవ్వతో కాదు చేసేది, సంబార రవ్వతో చేయాలి. ఇప్పుడు మనం అదే చేస్తున్నాం అన్నమాట. మొత్తం కలిపేస్తామండి. ఇట్లా మొత్తం కలిపేసేసి స్వామివారికి నైవేద్యం పెడుతున్నానండి. ఇంకా పంచామృతం అయిపోయింది, ఇది అయిపోయింది, ఇంకా మిగతా ప్రసాదాలు కూడా చూద్దాం రండి. సత్యనారాయణ స్వామి నువ్వు అనగానే వెంటనే వినాయకుడి కళ్ళలోకి వచ్చాడండి. వినాయకుడి కళ్ళలోకి వచ్చి ఉండ్రాళ్ళు కావాలని అడిగారు, అందుకని చెప్పేసి నేను ఫస్ట్ ఉండ్రాళ్ళు చేశాను అనమాట. ఆయన కోసమని ఉండ్రాళ్ళు చేశాను. ఉండ్రాళ్ళు చేసిన తర్వాత పాలు పొంగిచ్చాను, పర్వణం చేశాను. నెక్స్ట్ వచ్చేసి పూర్ణాలు, గారెలు, ఆ తర్వాత పులిహార చేశాను. నెక్స్ట్ స్వామివారికి ప్రసాదం పంచామృతం, సలివిడి వడపప్పు, పానకం. ఇవండి స్వామివారికి చేసిన ప్రసాదాలు అన్నీ కూడాను. ఇంకా మహానైవేద్యానికి అని చెప్పేసి పచ్చడి చేశానండి, అరటికాయ వేపుడు చేశాను, బీన్స్ ఫ్రై చేశాను, రసం పెట్టాను, ఆ తర్వాత వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ పెరుగు అనమాట. ఇంకా ఇంతేనండి ఈరోజు మేము చేసిన వంటలన్నీ కూడాను. స్వామివారి పూజకి అయిపోయిన తర్వాత ఆయనకి నైవేద్యం పెట్టేసిన తర్వాత మనం ఆరగించడమే అనమాట.
दिवाकर अतिदेवता नच्चे देवता सहितेस्कुम अतिदेव नीलो बेटा अंत नंतर करेक्ट ये ऊंची पटकोड दान दीप आदि डेलीगे चल आवाहयामि हस्तप्रक्षालनं पुनराचमन्यं समर्पयामि समस्तो भजार पूजां समर्पयामि ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके नमोस्तुते ॐ यज्ञभास्त्रमधोकोऽन्नं सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवि नारायणे చూసారు కదండి మా సత్యనారాయణ స్వామి నోము అంతా కూడాను మాఘమాసం అని చెప్పేసి చేసుకున్నాము ఈ రోజున మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొత్త వీడియో చేస్తాను మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ